హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి ఆల్వేస్ ఎన్కేస్ అండి సో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మండే మార్కెట్లో ఏ విధంగా ఉండొచ్చు సో కంప్లీట్ ఒక అనాలసిస్ చేసుకుందాం వీక్లీ బేసిస్లో అలాగే మండే బేసిస్లో కూడా ఇంట్రాడేలో కూడా మూమెంట్ను కూడా మనం ప్రొడిక్ట్ చేద్దాము నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ప్రకారం ఏ విధంగా ఉంది ఏ విధంగా అర్థం చేసుకోవాలి అలాగే ఎన్కేస్ ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలసిస్తో బెస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకుంటూ ప్రతిరోజు ఒక వీడియో చేసుకుంటూ ఉంటామట ఇటువంటి వీడియోస్ మీకు రెగ్యులర్గా మన అప్డేట్స్ రూపంలో నోటిఫికేషన్స్ రావాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంది దాని మీద ట్యాప్ చేయండి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి సో వెళ్ళిపోతాం కంటెంట్లోకి నా పేరు శేఖర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎన్కేఎస్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు ఓకే సో నిన్నటి వీడియో చూసారా ఎంతమంది చూసారు హౌ టు క్యాలిక్యులేట్ వాట్ ఈస్ ది నిఫ్టీ రేంజ్ టుమారో సో నిఫ్టీలో అయితే మనం తీసుకున్న రేంజ్ ప్రకారము ఒక క్యాలిక్యులేటెడ్ మెథడ్లో ఓకే అలాగే కామెంట్ సెక్షన్లో కూడా చూశాను మీరు ఒక ఈ వీడియోని రిపీటెడ్గా చూడండి కామెంట్ సెక్షన్లో కొన్ని డౌట్స్ ఉన్నాయా అంటున్నారు సో వాళ్ళు ఇంకొకసారి చూడండి నేను కూడా చూస్తున్నాను ఓకే మీరు ఎక్కువసార్లు చూడటం వల్ల దాంట్లో ఉన్న లాజిక్ కింద నుంచి పైకి చేసినా పైనుంచి కింద చేసినా కూడా క్యాలిక్యులేషన్స్ పరంగా కరెక్ట్ లెవెల్సే వచ్చినాయి ఏదైనా డిఫరెంట్ లెవెల్స్ వచ్చినాయి మీకు అంటే కనుక మీరు చార్ట్ బాక్స్లోనే చార్ట్ చేయండి లేకపోతే కామెంట్ సెక్షన్లను చేయండి రేపటి లెవెల్స్ని ఐడెంటిఫై చేయండి అవి కరెక్టో కాదో నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను టెలిగ్రామ్ ఛానల్లో కూడా మండే రోజు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత రేంజ్ కూడా మీకు పెడతాను ఒకసారి మీరు కూడా పెట్టిన తర్వాత నేను పెడతాను ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియాలి ఏ విధంగా దాన్ని మనం అప్లికబుల్ చేయాలి నేర్చుకునే సబ్జెక్ట్ ప్రకారం కానీ ఓకే సో ఏదైతే నేను చెప్పాలనుకుంటున్నానో అది మీకు రీచ్ అయిందా ఓకే ఫ్రెండ్స్ వీడియోని కంటెంట్ నచ్చిందా నచ్చినట్లయితే మీరు ఒక ఫేవర్ చేయాలి ఏంటి ఎవరైనా డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే మన రిఫరల్ లింక్స్తో మీరు డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకుని మీరు ఓపెన్ చేసుకున్న కంపెనీ నుండి వాళ్ళ ఐడి అంటే ఎల్ఐసీ బ్లూలో ఎల్ఐసీ బ్లూ యాంజిల్ అప్ స్టాక్స్ అలాగే ఫైవ్ ఇయర్స్ దేంట్లో మీరు ఓపెన్ చేస్తే దాంట్లో దాని ఐడి అలాగే ఒక ట్రేడ్ చేయండి ఒక స్మాల్ ట్రేడ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో తర్వాత మీ జీమెయిల్ ఐడి ఇవ్వండి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా గూగుల్ స్ప్రెడ్షీట్ ఈ షీట్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఈ మూడు రిక్వైర్మెంట్స్ నాకు ఇచ్చిన తర్వాత మీకు పంపిస్తాను ఇది లైఫ్ టైం మీకు ట్రేడింగ్ చేసేంతకాలం లైఫ్ టైం అటాచ్మెంట్ ఉంటుంది మీరు ఎప్పుడైతే ట్రేడింగ్ 1 వీక్ 10 డేస్ వరకు ఆఫ్ చేస్తారో ఆటోమేటిక్గా అది డీయాక్టివేట్ అయిపోతుంది ఇది దీంట్లో వల్ల ఉపయోగం ఏంటంటే దీంట్లో ఒక లాజికల్ పాయింట్స్తో ఏ స్టాక్లో బై చేయాలి ఏ స్టాక్లో సెల్ చేయాలి ఎంట్రీ ఎక్కడ స్టాప్లెస్ ఎక్కడ టార్గెట్ ఎక్కడ ఇవన్నీ వివరాలు దొరుకుతాయి మీరు ట్రేడ్లు చేసినా చేయకపోయినా ఒక మార్కెట్లో ఒక వ్యూ తీసుకుంటారు కూడా ఈ షీట్ బాగా ఉపయోగపడుతుందన్నమాట మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం మండే మార్కెట్లు ఓకే సో టెలిగ్రామ్ ఛానల్లో లైవ్ మార్కెట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాము ఓకే సో ఇక్కడ నోబడీ టెల్ దిస్ సీక్రెట్ మెథడ్ దట్ ఈస్ ద ఎన్కేఎస్ హెడ్స్ ఆఫ్ యూ సార్ ఆల్వేస్ ఎన్కేఎస్ అని ఒక యూట్యూబ్లో ఒక కామెంట్ని బట్టి ఇక్కడ ఎనానిమస్ పోల్ ఒకటి కండక్ట్ చేస్తే దాంట్లో ఐఎమ్ ఆల్వేస్ అగ్రీ విత్ ఎన్కేఎస్ అని చెప్పి 74 మెంబర్స్ అలాగే లిటిల్ బిట్ అంటే అంత ఎక్కువ ఏం లేదులే కొద్దిగానే ఉంది అని చెప్పి లిటిల్ బిట్ అని చెప్పి 26% అన్నమాట సో ఇటువంటి పోల్స్ని కండక్ట్ చేసుకుంటాం మార్కెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాము సో ఎప్పుడైనా సరే మీరు నాతో పాటు ముడిపడి ఉండాలంటే లైవ్ మార్కెట్లో మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి అలాగే మీకు అనాలిసిస్ ప్రకారం రేపటే మార్కెట్ గురించి తెలియాలంటే యూట్యూబ్ ఛానల్తో కూడా మీరు ముడిపడి ఉండాలన్నమాట సో మనం వెళ్ళిపోదాం ఎక్స్ఎక్స్ నిఫ్టీలో రైట్లో కొద్దిగా పాజిటివ్గా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది రేపు ఒక ఫ్లాట్గా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది ఓకే ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం మార్కెట్లో నేను డైలీ టైం ఫ్రేమ్ పెట్టాను డైలీ టైం ఫ్రేమ్లో ఏం జరిగింది మార్కెట్లో అనేది పాయింట్ మనం ఓవరాల్గా అర్థం చేసుకుందాం ఓకే సో దీంట్లో చూడండి ఒక హై లెవెల్ని గీసిన నేను రైట్ నెక్స్ట్ ఇంకొక హై లెవెల్ గీసిన రైట్ అంటే ఐఆర్ఐఎస్ని ఫామ్ చేసింది మార్కెట్ ఈ ఐఆర్ఐఎస్ని ఫామ్ చేసినప్పుడు ఒక లైన్ వేసుకోండి మీరు హైని పట్టుకొని ఒక లైన్ వేసుకోండి సో ప్రాబబిలిటీ అదే హై లెవెల్కి వచ్చింది అంటే ఇలా ఒక హైని పట్టుకుని ఒక హైరైని పట్టుకుని మనం ఒక డ్రా చేస్తే ఒక హై లెవెల్ టచ్ చేస్తుందన్నమాట అంటే ఇక్కడ గమనిస్తే మార్కెట్లో లో లెవెల్ నుంచి రెసిస్టెన్స్ తీసుకుంది మళ్ళీ పడిన తర్వాత రెసిస్టెన్స్ తీసుకుంది ఎక్కువ పడలేదు మార్కెట్ ఎక్కడి నుంచి అయితే రైజ్ అయిందో ఎక్కువ పడకుండా మళ్ళీ కొత్త హైని క్రియేట్ చేసింది మళ్ళీ ఇప్పుడు ఆ లోన్ కూడా బ్రేక్ చేసుకుంటూ కిందకు వచ్చింది రైట్ ఇప్పుడు బాగా కిందకు వచ్చింది కాబట్టి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళింది సో పైకి వెళ్ళిన జర్నీలో కొద్దిగా స్మాల్ కరెక్షన్ జరిగింది మళ్ళీ పైకి వెళ్ళింది మార్కెట్ ఓకే సో అదే లెవెల్ నుంచి ఇప్పుడు మార్కెట్ జర్నీ కంటిన్యూస్గా పడుతుంది
పడుతుంది మీరు ఇలా కంటిన్యూస్ గా వస్తే ఒక ఛానల్ క్రియేట్ అవుతుంది ఇప్పుడు ఛానల్ లోంచి బయటికి మార్కెట్ వచ్చింది సో బయటికి మార్కెట్ వచ్చేప్పుడు ఎగ్జాక్ట్ గా మీరు ఏం చేస్తారంటే చూడండి ఎగ్జాక్ట్ గా మీరు ఏం చేస్తారంటే మీరు ఈ క్యాండిల్స్ ఉన్నాయి కదా ఈ క్యాండిల్స్ నుంచి ఇట్లా ఒక లైన్ వేసుకోండి ఈ హై ని పట్టుకొని ఈ క్యాండిల్స్ పట్టుకొని ఇట్లా ఒక లైన్ వేసుకోండి క్లియర్ గా చూడండి ఫ్రెండ్స్ ఒకటి హై లెవెల్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడో క్యాండిల్ ఉంది కదా ఏడో క్యాండిల్ టచ్ చేస్తూ ఒక లైన్ వేసుకోండి అలాగే పైనుంచి రెండో క్యాండిల్ కింద లో ఉంది కదా ఆ లో నుంచి ఒకటి ఆ లో అంటే ఆ క్యాండిల్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడో ఏడో క్యాండిల్ పట్టుకొని ఒక లైన్ డ్రా చేయండి డ్రా చేస్తే మీకు ఛానల్ అనేది క్లియర్గా ఇక్కడ ఫార్మేషన్ అయింది ఛానల్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్ ప్రకారము డైలీ టైం ఫ్రేమ్లో మార్కెట్ ఛానల్లోంచి వదిలేసినట్టు జరుగుతుంది మార్కెట్ని వదిలేసింది మార్కెట్ అంటే కిందకి వచ్చేస్తుంది మార్కెట్ సో కిందకి వచ్చేసి ఆగాలి అంటే మళ్ళీ మనం అనుకున్న ఎప్పటి నుంచో ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ తెలుసు 17,615 ఈజ్ ద మేజర్ సపోర్ట్ లెవెల్ అని ఓకే 615 ఇప్పుడు మేజర్ సపోర్ట్ లెవెల్ చాలా రోజులు మార్కెట్ ఇదే లెవెల్లో సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది ఓకే సపోర్ట్ తీసుకుని పైకి ట్రై చేసింది ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది మళ్ళీ అదే లెవెల్ నుంచి మార్కెట్ పెరిగింది సో అది అంతవరకు రావడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి మార్కెట్లో 17,615 వరకు రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు ఓవరాల్గా చూస్తే మీరు గమనిస్తే క్లియర్గా డైలీ టైంలో ఒక హై లెవెల్ నుంచి మార్కెట్ పడిన తర్వాత కొత్త హైని క్రియేట్ చేసింది ఇంకా పడింది ఇంకా అంటే ఈ లోన్ కిందకి వచ్చేసింది వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళింది పైకి వెళ్ళినప్పుడు కిందకి వస్తుంది అన్నమాట మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు కిందకి వస్తుంది అన్నమాట మార్కెట్ సో అందుకని ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే రేపు ఈరోజు లోన్ బ్రేక్ చేసుకుంటూ ఫస్ట్ 15 నిమిషాలు క్యాండిల్ క్లోజ్ అయితే మళ్ళీ మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ అయ్యి కానీ ఇక్కడ జనాలకి చాలామందికి ఆలోచన విధానం ఎట్లా ఉంటుందంటే ఎక్కువ రోజుల నుంచి మార్కెట్ పడుతూ ఉంది కాబట్టి అంటే హెవీగా మార్కెట్ పడుతుంది కాబట్టి కొంత రికవరీ వస్తుంది వస్తే మనం ట్రేడ్ చేద్దాము అనే పాయింట్ అంటే ఏదైతే లో లెవెల్ నుంచి గవాలు గ్రీన్ కలర్ క్యాండిల్ కనపడిందో వెంటనే బై చేయడం చూస్తారన్నమాట కానీ ఇక్కడ ఉన్న సినారీ ప్రకారం ఛానల్లో ఎక్కువ రోజులు మార్కెట్ ట్రావెల్ చేసిన తర్వాత ఇప్పుడే జస్ట్ బయటకు వచ్చింది కాబట్టి ఇమీడియట్గా అదే లెవెల్కి మార్కెట్ రీచ్ కాదు అందువల్ల ఇంకొంచెం కిందకు వచ్చిన తర్వాతే ఇది మేజర్గా మనం అనుకున్న సపోర్ట్ లెవెల్ కాబట్టి వీక్లీ సపోర్ట్ కూడా అనుకోవచ్చు లేకపోతే మండే వరకు సపోర్ట్ కూడా అనుకోవచ్చు ఎందుకంటే 200 పాయింట్ డిఫరెన్స్ ఉంది ఓకే అక్కడి నుంచైనా మార్కెట్ టర్న్ అవడానికి అవకాశం ఉంది అది కూడా సాలిడ్గా బ్రేక్ చేసుకుంటూ మళ్ళీ 1 డే క్లోజ్ అయింది అంటే మళ్ళీ అక్కడి నుంచి కూడా ఇంకొద్దిగా ఫాలో అవడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఓకే ఇంట్రాడేకి వచ్చేద్దాం సో మీరు రేపేం చేయాలంటే నిఫ్టీ రేంజ్ని నా టెలిగ్రామ్కి వచ్చి కానీ నా వాట్సాప్కి వచ్చి కానీ మీరు నాకు పోస్ట్ చేయాలి ఈరోజు రేంజ్ అని చెప్పి మీరు పోస్ట్ చేయాలి ఆ పోస్ట్ నేను కరెక్టే కాదని చెప్పను ఖచ్చితంగా మీరు పోస్ట్ చేయాలి ఎందుకంటే మీకు ఒక ప్రాక్టీస్ అనేది అలవాటు అవుతుంది అన్నమాట అలవాటు అయిన తర్వాత నేను టెలిగ్రామ్లో పెట్టే లెవెల్స్ ప్రకారం మ్యాచ్ చేసుకోండి సో 1-2 రోజులు మ్యాచ్ చేసుకున్న తర్వాత మీకు క్లారిటీ వచ్చేస్తుంది మీకు మీరు ఇంకా హ్యాపీగా మార్కెట్తో పాటు ఉండొచ్చు మార్కెట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు ఒక లైజనింగ్ ఆలోచించి పొజిషన్స్ కూడా బిల్డప్ చేసుకోవచ్చు దానివల్ల మీకు చాలా ఉపయోగం అనేది మార్కెట్లో డెఫినెట్గా ఉంటుంది సో ఇది ఈరోజు లో లెవెల్ ఈరోజు లో లెవెల్ ఒకవేళ మార్కెట్ కొద్దిగా ఫ్లాట్గా కానీ పాజిటివ్గా ఓపెన్ అయినా కూడా మార్కెట్ ఈ లెవెల్ని చూసారా ఈ లెవెల్ని దాటడానికి చాలా కష్టం మార్కెట్కి ఇప్పుడు చూడండి ఈ లెవెల్ ఏంటిది 17,870 రెసిస్టెన్స్ లెవెల్ ఇంట్రాడేలో 1 డే క్లోజ్ అయితే మార్కెట్ పైకి ఇంట్రాడేలో 17,870 అనేది రెసిస్టెన్స్ లెవెల్ ఓవరాల్గా ఒక డే మండే కానీ ట్యూస్డే కానీ వెన్స్డే కానీ ఎప్పుడైనా సరే ఈ లెవెల్ పైన 1 డే క్లోజ్ అయిందంటే ఆ రోజు నెక్స్ట్ డే బుల్లిష్ ట్రెండ్ ఉంటుంది మార్కెట్లో ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి 870 దాని తర్వాత ఇదైతే మనకి వీక్లీ సపోర్ట్ ఫస్ట్ 15 నిమిషాల క్యాండిల్ లోన్ బ్రేక్ చేసుకుంటూ కింద క్లోజ్ అయిందంటే లో బిలో సెల్ చేయండి మార్కెట్ ఆగట్లా హై స్టాప్ లాస్ నిఫ్టీ 50లో కొన్ని స్టాక్స్ యొక్క స్వింగ్ అనాలిసిస్ చేస్తే అవి ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు అంటే ఇంకా ఫాలో అవ్వడానికి ఇంకా ఎక్కువ ఉందన్నమాట ఛాన్స్ అందువల్ల వెంటనే కనుక లో కనుక బ్రేక్ చేసుకుంటూ కింద క్లోజ్ అయిందంటే లో బిలో సెల్ చేసేయండి హై స్టాప్ లాస్ టార్గెట్ 17,615 అవునా కదా అది సపోర్ట్ లెవెల్ టార్గెట్ లెవెల్ ఆల్రెడీ మీకు చెప్పాను నేను నిన్న నిఫ్టీ లెవెల్స్ నిఫ్టీ రేంజ్ ఉంది కదా అవి మాట పైన కింద అవి టార్గెట్ లెవెల్స్ ఓకే
सो आधा प्लांक हई पैन मत पदेवेल एम सी थौज 870 दाटों पासीबिटी इकम कनके दाटना मल 900 रेवल्स 17,870, 900 मेजर रेसिस्टेंस लेवल्स दाने पैन मार्केट 30 मिनट्स मार्केट होल्ड मार्केट बुलिशनेस अदरवाइज बुलिशनेस लेदु बट एपड़ैना सरे वन डे गनक क्लोज अयिते डैम श्योर गा मार्केट बुलिश मूव लोकि वेल्तदु। नेक्स्ट बैंक निफ्टी। सो बैंक निफ्टी लो डैली टाइम फ्रेम ओके। सो डेली टाइम फ्रेम में हाई लेवल जस्ट एपड़े प्रीवियस स्विंग कदा आ स्विंग हाई लेवल मार्केट क्लोज सो प्रीवियस स्विंग मार्केट मूवमेंट फास्ट को डैम श्योर दींट कवकाश हो अलग इक कंसोलिडेशन आ कंसोलिडेशन लेवल 41,000 लेवल अलगे 41,600 अं 41,000 मेजर एफेक्ट मन क्लास 41,665 वरकू मार्केट रही पासीबिटी उ लास्ट वीक साटर्डे संडे अल्टिमेट ऑप्शन ट्रेडिंग को जरिए दाने प्रकार 41,665 लेवल क्लियर मार्केट रीच इप्ड मार्केट की इंटेंशन चूँ इन मार्केट स्ट्रगल काबी इनके एनी वन डे क्लोजे एनी डे कैंडल अटे एनी डे 41,000 क्लोजे इधर चूँ गमन बंसलटेशन अब्बी आ कंसलटेशन अंटे बइयर बैचना सेलर सेल बइयर बैचना सेलर चुना सो वालिदर या फैट अंदर ब्रेकअट जरिए सो इधर उ दाटो सेलरू उ बइयर उबी सो एवरो ऐक्टिविटी इकडोचे बइयर ऐक्टिविटी स्टार्टी इकड़ सेलर ऐक्टिविटी स्टार्ट అంటే జనరల్ ఏడెన్ మార్కెట్ 44,000 నుంచి 43,000 నుంచి 41,000 వచ్చింది కదా అంటే పై నుంచి 2000 పాయింట్లు పడిపోయినే కదా మార్కెట్ మార్కెట్లో రివర్సల్ అవుతుంది అనుకుంటే అట్లా ఉండదు మార్కెట్ ఎప్పుడైనా సరే ఒక టెక్నికల్ లెవెల్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడ మార్కెట్ సప్లై జోన్ క్రియేట్ చేస్తుంది ఎక్కడ మార్కెట్ డిమాండ్ జోన్ క్రియేట్ చేస్తుంది మార్కెట్కు మూమెంటం ఎట్లా ఉంటుంది ప్రైస్ రిజెక్షన్ అవుతుందా బ్రేక్ అవుట్ అవుతుందా వాల్యూమ్ వస్తుందా వాల్యూమ్ రావట్లేదా ఇవన్నీ కూడా ముడిపడి ఉంటాయి మార్కెట్ కదలికల మీద ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకోవాలంటే ఓకే। సో ఎనీవే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు ఉన్న ద లెవెల్ 41,000 అంటే 41,100 సో 41,100 41,000 అదే 100 అంటే 128 లెవెల్ ఉంది 128 లెవెల్ ఆ 128 అంటే ఐ మీన్ వాట్ ఐ మీన్ దట్ ఇంట్రాడేలో 41,100 గాని 200 గాని మధ్యలో అంటే ఆ రెండు సపోర్ట్ లెవెల్ కింద మనం పెట్టుకుందాం ఇంట్రాడే ओके 41,000 मेजर గా అనుకున్నాము తర్వాత 41,200 ओके ఈ రెండిటి మధ్య మార్కెట్ ఒకసారి గనక రేపు గనక వచ్చింది అంటే కొద్దిగా డిఫరెంట్ గా బౌన్స్ బ్యాక్ అవుతది కొద్దిగా అంటే హై మీన్స్ ఐ వాట్ ఐ మీన్ దట్ 41,800 కూడా దాటడానికి అవకాశం అన్నమాట అంటే 41,000 నుంచి 41,200 మధ్యలో మార్కెట్ గనక సెల్లింగ్ ప్రెషర్ తో గనక మార్కెట్ వచ్చి ప్రైస్ గనక ఏది ఎనీ 15 నిమిషాల క్యాండిల్ గనక 50% కంటే ఎక్కువ గనక ప్రైస్ రిజెక్ట్ అయ్యింది అంటే ఆ క్యాండిల్ హై పైన బై చేయొచ్చు రిస్క్ కంపల్సరీ తీసుకోవాలి మనం చాలా రోజుల నుంచి చాలా సార్లు అందరికీ అర్థమయ్యే రీతిలో మనం చాలా చెప్తూ ఉన్నాము మార్కెట్ కన్సాలిడేషన్ ప్రీవియస్ డేస్ లైన రేంజ్ ఏదైతే ఉంటుందో ఆ రేంజ్ లోకి ఒకసారి మార్కెట్ వచ్చి ఒకసారి రిజెక్ట్ అవడం అనేది మనం గమనిస్తామని చెప్పాము ఓకే సో అదే మూమెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే మార్కెట్ లో జిగ్జాగ్ బాగా నడిచిన తర్వాత ప్రీమియమ్స్ అన్ని అడ్జస్ట్మెంట్స్ అయినాయి కాబట్టి ఒక సింగిల్ డైరెక్షన్ లోకి మార్కెట్ प्रईस रिजेक्ट पैक रिट्रेस अलग 800 दाटा अवकाश इकड़ क्लियर ऐसी सो आइंट गुर्तपेको लैवल्लों प्रईस रिजेक्टे एट परस्थित ओके मर्चिपोवुद्दु काल आपशन बै चेयटम ओके पड़पोतुंदि कदा अला कादु చెప్పింది మళ్ళీ ఒకసారి చూడండి వీడియో రిపీటెడ్ గా అర్థం చేసుకోండి టైం చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఈ వీడియో ఈ రోజు గాని రేపు గాని అప్లోడ్ చేస్తాను ఓకే ఈ పాయింట్ మాత్రం ఇంట్రాడేలు మర్చిపోదు ఇంట్రాడేలు ఈ లెవెల్ వచ్చిందంటే మాత్రం డ్యామ్ ష్యూర్ గా రిట్రేస్ అవుతది చాలా ఫాస్ట్ గా రిట్రేస్ అవుతది మనకి దగ్గర దగ్గర 100 41,100 150 మధ్యలో గనుక ఎంట్రీ దొరికిందంటే డ్యామ్ ష్యూర్ గా 800 ప్లస్ కి మార్కెట్ వెళ్ళిపోద్ది అట్లా అని చెప్పేసి కంటిన్యూషన్ జర్నీ మాత్రం అప్ సైడ్ ఉండదు ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి దాని ప్రకారంగా ఏదైనా మంచి
ఆపర్చునిటీ వస్తే ట్రేడ్ అటెంప్ట్ చేయడానికి ప్రయత్నించండి ప్రాపర్ స్టాప్ లాస్ తో ఓకే ఫ్రెండ్స్ సో వీడియోని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్